శ్రీకృష్ణ యాదవ్ గారికి ఓటేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ మొత్తం ఆయన చేసింది ఏమంది కానీ ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏం లేదు. కృష్ణానగర్ ఉన్నప్పుడు మాకు రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ లైట్లు కానీ ఆ యాదవ్ సాబ్ గారు ఉన్నప్పుడు చాలా పనులు అయినాయి ఇక్కడ. ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఈ ఎమ్మెల్యే వచ్చినాక ఏడే ఉన్న పనులు అట్లనే ఉన్నాయి, గుంతలు అట్లనే ఉన్నాయి, డ్రైనేజ్ నీళ్లు ఇళ్ల ముంగడ పోవడం అంతకు ముందు సార్ చెప్పించిన పనులే ఉన్నా కానీ వీళ్ళ డెవలప్మెంట్ ఏం లేదు. ప్రచారంలో వాళ్ళే గెలుస్తామని చెప్పి ధీమాతో ఉన్నారు కదా. ప్రచారంలో గెలుస్తామని ఎవరంతా వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళు చేసిన అభివృద్ధి చూపెట్టమనండి. మేము పలానా దగ్గర పలానా చేసిన పని అని చూపెట్టమనండి. శ్మశాన వాటికలు మన ఫ్లైఓవర్లు అవి కడుతున్నామని చెప్పేసి అంటున్నారు కదా. ఫ్లవర్లు కట్టడు వాళ్ళు డెవలప్మెంట్ కాదు, వాళ్ళ ఇంటి కడుపు నింపుకోవడానికి జోబులు నింపుకోవడానికి తప్ప ఇది పబ్లిక్ సంబంధించింది ఏం కాదు. వీళ్ళన్ని ఫ్లవర్లు వేపించడు అవి కమిషన్ల గురించి వాళ్ళ జోబులు నింపడానికి అని రోడ్లు చూడండి మీరు ఏడంటే ఆడ గుంతలు ఉన్నాయి, డైలీస్ నీళ్లు ఇళ్లకు వస్తున్నాయి. లేదండి వానలు వస్తే ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు మొన్న వాళ్ళు వరదలు వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ మనుషులకి డబ్బులు ఇచ్చిండ్రు. అసలు వాళ్ళైతే బాధ్యులు ఉంటారు, సునామి బాధ్యతలు ఉంటారు, వాళ్ళకి సునామి బాధ్యతలకు ఎవ్వరికి ఇవ్వలేరు. వాళ్ళ పార్టీలు వరద బాధితులకు వాళ్ళ మనుషులకు వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చిండ్రు డబ్బులు. అంతేగాని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకైతే డబల్ బెడ్రూమ్ లో మేము ఇస్తున్నాము అన్నారు. మాకు మీ పేరు వచ్చింది అది ఎలక్షన్ల ముందు అన్నారు. అవన్నీ లేదు, కానీ మీకు వచ్చినాయి మీకు వచ్చినాయి అంటున్నారు తప్ప అవి ఏడ ఉన్నాయి ఏమో వాళ్ళకే తెలియాలి. ఈ ఎలక్షన్లు వచ్చినందుకు వాళ్ళు ఓట్లు వేపించుకొని కానీ చెప్తున్నారు ఇవన్నీ మాయమాటలు ఇవన్నీ, కానీ ఏమి డెవలప్ ఏం లేదండి. 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కృష్ణగారు పోటీ చేస్తున్నారు, అప్పుడు ఉన్నటువంటి చరిష్మా ఇప్పుడు ఉందండి. యాదవ్ సాబ్ గారికి ఇక్కడ పాతది క్యాడర్ ఉంది, ఇంకోటి బీజేపీది ఇప్పుడు కొన్ని పనులు జరుపుతున్నారు నరేంద్ర మోడీ గారు. మన దేశవ్యాప్తంగా బీజేపీకి ఎట్లనైతే సానుభూతుందో అంబర్పేటలో బీజేపీకి మరి సార్ది క్యాడర్ బి ఉన్నది. సార్ చేసిన పనులు ఎన్నో ఉన్నాయి. ఆయన అభివృద్ధి ఇంతకుముందు చేసినందుకు ప్రజల మీద నమ్మకంతో ఓటేస్తారు. ఈ డెవలప్మెంట్ ఎట్లా సార్ వచ్చినాక కాలేరు వెంకటేశం ఒక 5 సంవత్సరాలుగా నేను చాలా పెద్ద ఎత్తున ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి, ప్లస్ ప్రజలు నాకు ఓటేస్తారు, మహిళలు ముఖ్యంగా ఎక్కువ ఓటేస్తారు నాకు అనే ఒక ధీమాతో ఉన్నట్టు వాళ్ళు చెప్పుకుంటారు. కానీ అభివృద్ధి పలానా దగ్గర మేము చేసినామని ఇంతవరకు చూపించలే. ఇది మేము కట్టించినాము, ఈ రోడ్లు మేము వేయించినామని ఇంత ఇప్పటి వరకు అయితే ఏడా చూపెట్టలేము. అన్నీ గతంలో కిషన్ రెడ్డి ఉన్నప్పుడు కృష్ణ యాదవ్ గారు ఉన్నప్పుడు జరిగిన పనులే ఉన్నాయి. వాళ్ళకు రోడ్డు చూపెట్టండి, గల్లీ ఇలా మేము ఈ రోడ్లు వేయించినామని ఈ తంబాలు వేయించినామని ఏమైనా డెవలప్మెంట్ చేసినవి చూపెట్టమనండి. ఆడికి వెళ్ళి చూపెట్టమనండి. మేము చూపెట్టమంటే యాదవ్ సాబ్ గారు చేసిన రోడ్లు చూపెడతాం. ఏ ఏరియాలో ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు కానీ ఆయన చేసిన డెవలప్మెంట్ ఎక్కడెక్కడ ఏరియాలో అయితే మేము చూపెట్టగలుగుతాం. ఇప్పుడు ఎవరికైనా అడగండి ఇక్కడ ఎవరు డెవలప్మెంట్ చేసిండే, ఆయన గారు చేసిన డెవలప్మెంట్లు ఉన్నాయి తప్ప ఈ ప్రభుత్వం చేసినవి ఏం లేవు. అంటే ఇప్పుడు ఎవరు అంటే ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఐడియా ఉందా? ఇక మెజార్టీ అయితే యాదవ్ సాబ్కి వస్తుంది, కానీ ఇంకా ఎంత మెజార్టీ అన్నది మనకు ఖచ్చితంగా. మేము ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు అంబర్పేట నియోజకవర్గంలో, సో ఎక్కువ ముస్లిమ్స్ మరి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే మరి మీకు గెలిచే అవకాశం ఉందంటారా? ఇప్పుడు బీజేపీకి కొద్దిమంది ముస్లింలు సార్ ఉన్నాడని బీజేపీకి చేస్తున్నారు. ఇప్పుడు మా ఎంబడి తిరుగుతున్నారు, మీకు చూపిస్తాం కావాలంటే. వాళ్ళకు దగ్గర దగ్గర ఇప్పుడు యాదవ్ సాబ్ గారు 2-3 లక్షల మెజారిటీ తోటి గెలుస్తాం గలుగుతాడు.